నెల్లూరు జిల్లా రూరల్ మండలం ఆమంచర్ల గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్తో కలిసి వాటిని ప్రారంభించడంతో పాటు జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి కాకానితో పాటు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తదితరులను స్థానిక వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ పేదలకు ఇంటి చెంతకే మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నెల్లూరు సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డిఎంహెచ్ఓ, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మనిషికి జీవితంలో సంపద కన్నా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి దేనైనా సాధించగలడు, సంపాదించుకోగలుగుతారు తప్ప సంపద ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని సాధించుకోలేదు. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది మనం ఎంతో మందిని చూసాం. అన్ని విధాల ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తులు, కోట్లాది వేల లక్షల కోట్ల రూపాయలు గడించినటువంటి వ్యక్తులు, ఈ దేశంలో పెద్ద పెద్ద స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు, కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల ఈరోజు ఆరోగ్యాల గురించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద. అందుకే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా విద్య వైద్యం అనేటువంటిది ప్రజల ప్రాథమిక హక్కు అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలోనో ధర్మాసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఒక్క మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే పేదవాడి వైద్యాన్ని గురించి ఆలోచన చేసి, ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేసి, పేదవాడి ఆరోగ్యం కోసం ధనవంతులతో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని రూపకల్పన చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. ఆ మహనీయుడు ఆ తర్వాత అర్థవంతంగా వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆరోగ్యశ్రీ అటకెక్కింది. పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మనం చూస్తున్నటువంటి 108 వాహనాలు తిరిగి పొడుగు పోసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. 104 వాహనాలు కానీ రాజశేఖర రెడ్డి గారు పరిచయం చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అవి కనీసం తిరగలేక అవి షెడ్యూల్కి వెళ్ళిపోతే కొత్త వాహనాలు కానీ మరమ్మతులు కానీ చేసినటువంటి దాఖలాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విడతలోనే 108 వాహనాలని ఎన్ని అవసరం అనేటువంటిది గుర్తించి వాటన్నింటిని కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు పంపించడం జరిగింది. అందులో భాగంగా అదనంగా మనకు 6 వాహనాలు కూడా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం పంపించడం జరిగింది. ఇది నిజంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక్క మండలానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈరోజు దాదాపుగా ప్రతి సచివాలయం పరిధిలో అదే స్థాయిలో ఉండేటువంటి హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి వైద్యులు కాకుండా ఇతర సిబ్బంది అందరినీ నియమించి వైద్యులు కూడా క్రమం తప్పకుండా ఇక్కడికి పంపించాలనేటువంటి ఆలోచన చేశాం. దానికన్నా ముందు బహుశా వైద్యులకు సంబంధించి చాలా సార్లు పత్రికల్లో వచ్చేది, చాలా మంది మాట్లాడేవాళ్ళు మా దగ్గర డాక్టర్ లేరు అని. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశ చరిత్రలో డాక్టర్లు లేరు అనేటువంటి మాట వినిపించకుండా ఉన్నటువంటి మొత్తం క్యాడర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి ఫిలప్ చేసినటువంటి రాష్ట్రం ఒక్క ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు. దాదాపుగా 67% ఖాళీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. జాతీయ స్థాయిలో 67% మంది వైద్యులు ఖాళీ ఉంటే ఒక్క మా దగ్గర 100% డాక్టర్లు నియమించారు. సాధారణంగా వెళ్ళినప్పుడు డాక్టర్లు అడుగుతారు, నాకు ఇంత జీతం ఇవ్వండి, ఎంత చేతులు ఇస్తే నేను పనిచేస్తామని చెప్పారు. ఇవన్నీ తీసేసి నేరుగా పదవి విరమణ చేసినటువంటి వైద్యులండి, తెలియనిటువంటి శక్తి సామర్థ్యం ఉంటే పిలవండి. ఎవరైతే సాధారణంగా ధనాశ లేకుండా పేదలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు పిలవండి అనుకున్నామని చెప్పి వాకింగ్ ఇంటర్వ్యూస్ పెట్టారు. నేరుగా డాక్టర్ అయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు పాల దగ్గర పనిచేయాలి, నీకు ఎంత జీతం కావాలో చెప్పు అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నువ్వు ఎంత జీతం పడతావు వాడు ఇక్కడ వైద్య సేవలు పేదలకు అని చెప్పి ఆదేశం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన 100% వైద్యులు నింపినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ గ్రామమైనా అభివృద్ధి పదంలో నడవాలంటే ఆ గ్రామంలో
విద్యా సౌకర్యం బాగుండాలి, వైద్య సౌకర్యం బాగుండాలి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో ఉండాలి. ఈ మూడు కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ గ్రామాలు అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే ఏ గ్రామంలో పోయినా కూడా ఒక కొత్తగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టాడు. గతంలో ఏదైనా చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా పని కావాలన్నా నెల్లూరుకు పోయి మీరు అందరూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ గ్రామంలోనే అన్ని వసతులతో కూడిన సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కావలసిన అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులోకి వచ్చింది. పెన్షన్లు చూస్తే ఇంటికి వచ్చి మొదటి తేదీన లేదా రెండో తేదీన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమంలో జరిపిన రాష్ట్రం మన భారతదేశంలో ఎక్కడా లేదు. ఆ ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామీణ వ్యవస్థలో మనం హాస్పిటల్స్కి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే పరిగెత్తకుండా ఇక్కడనే మీకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. అన్ని టెస్ట్ కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రజల వద్దకు పాలన లాగా ప్రజల వద్దకు వైద్యం అనే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరూ ప్రజలు కూడా గ్రామ ప్రజలు మీ వద్దకు వచ్చినప్పుడు మనకి 100 కోర్లు ఉన్నాయి, 37 మండలాలకు 37 ఉన్నాయి, కొత్తగా 107 వెహికల్స్ వచ్చినాయి. మనకి డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి పీయూసీకి 2 డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ పీయూసీలో ఉంటే ఒక డాక్టర్ 100 కోర్లో మీ వద్దకు వస్తారు. మీ వద్దకు వచ్చి ఇక్కడ రోజు 9 నుంచి 12 వరకు ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూర్చొని ఇక్కడ వైద్యం చేసి మధ్యాహ్నం నుంచి ఎవరన్నా కథలు లేని వాళ్ళు బయటగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే కార్యక్రమం కూడా మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి మనకుండే రాష్ట్రంలో 1400 మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.